మా ఎలక్ట్రిషియన్, మన పేట నాయకుడు, మన ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క ఎలక్ట్రిషియన్, మా ఎలక్ట్రిషియన్ మెంబర్లకు అందరికీ ముందుగా, అంటే ఇప్పుడే మీ అబ్బాయి ఒక అబ్బాయి చెప్పాడు ఈరోజు మా ఎలక్ట్రిషియన్ డే అని చెప్పేసి, ముందుగా మా ఎలక్ట్రిషియన్ డే మొత్తం జరిపిన సందర్భంగా మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే దగ్గర 450 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. మీ 450 మంది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారనేది మా యొక్క ఆలోచన. ఎందుకంటే చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రీతమ నాయకుడు, మన రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు మొన్ననే రీసెంట్గా భవన నిర్మాణాల కోసం అని చెప్పేసి ఇక్కడే స్థలం వేయడం జరిగింది. అలాగే ఈరోజు మీకు ఇస్తున్నారు. నిన్నలే మొన్న ఉప్పర కులస్తులకు అందరికి కూడా కళ్యాణం కావాలని, కళ్యాణ వేదిక కావాలని చెప్తే అక్కడ కూడా 75 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా రానున్న ఒక 2-3 రోజుల్లో కూడా, ఈ 10-15 రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు, అంటే కులస్తులకు అందరికి కూడా చాలా, అంటే ఇంకా నాయి బ్రాహ్మణ్స్ కానీ ఇంకా వేరే కులస్తులకు అందరికి కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడే శేఖర్ చెప్తున్నాడు, ఈరోజు కొత్తగా ఇచ్చేది కాదు, రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు కొన్ని ఏళ్ల ముందు, అంటే ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా మాకంతా పరిచయం, మేమంతా స్నేహితులము. ఎన్నో కార్యక్రమాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత ఒక రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లోనే 100,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాడు పేదలకు అందరికి కూడా. మాకందరికీ మాకు ఆ రోజు పావులా వడ్డీ అని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి సార్ గారు చెప్పారు. తర్వాత వడ్డీ లేని రుణం అని చెప్పేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి సార్ అవడం చేసినాడు. అంటే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి చేసిన యొక్క సేవలు చూసి ఆ రోజు ఆయన వైఎస్ఆర్ వడ్డీ లేని రుణం అని పెట్టినాడు. పాస్బుక్ కూడా ఆయన ఫోటో పైన ఉండి వడ్డీ లేని రుణం అని పెట్టినాడు. అట్లా ఎన్నో కార్యక్రమాలు ఈ 2014 నుంచి 2019 వరకు మన ప్రభుత్వం లేకపోయినా కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు 2019 నుంచి ఈ 2024లో ఏ ఒక్కరి ఇంటికి వచ్చినా కూడా పలానా సహాయం కావాలని అన్నా కూడా, విద్య కానీ వైద్యాన్ని కానీ ఏదైనా సరే వాళ్ళ సొంత సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి మేము మా కళ్ళ ముందనే చూస్తూ ఉంటాం. ఎన్నో సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాడు. మళ్ళీ అటువంటి వ్యక్తిని ఈరోజు మీరందరూ కూడా, ఈరోజు సమయం ఆసన్నమైంది, 2-3 నెలల ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా ఆలోచన తీయండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట చెప్తా ఉంటాడు, నేను అభివృద్ధి చేసింటే నాకు ఓటు వేయండి, అభివృద్ధి చేయలేకుండా పోతే నాకు ఓటు వస్తుంది అని చెప్పి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఎన్ని అబద్ధాలు మాటలు, వాళ్ళది అబద్ధము మంది అభివృద్ధి, వాళ్ళ అబద్ధాల మీదనే బతుకుతా ఉన్నారు. ఎంతసేపు కూడా మైకు గొట్టం పట్టుకోవడము, ఏదో 4 అబద్ధాలు మాట్లాడము, లేనిపోని పురదగలడము. మీరందరూ కూడా నవదంతులే, మీరందరూ కూడా బాగా గమనిస్తూ ఉంటారు. ప్రొద్దుటూరు పట్టణం 30 సంవత్సరాలు ఉంటే ఏ విధంగా ఉండేది, ఈరోజు కేవలం 2019 నుంచి 2024, అంటే అది కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. అది ఈ 2.5 సంవత్సరాల కరోనాలో మొత్తం అస్తావ్యస్తం అయిపోయినది మొత్తం కూడా. ఎక్కడే కానీ ఏమే కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతా వచ్చి కేవలం ఈ యొక్క 3 సంవత్సరాల్లోనే ప్రొద్దుటూరు ఎంత అభివృద్ధి అయిందో మీరు అందరికీ తెలుసు. ఈరోజు వాటరు 24 అవర్స్ వాటరు 165 కోట్లతో వస్తూ ఉంది వాటరు. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత ఆర్టీసీ బస్టాండు లేటెస్ట్గా, అలాగే 24,000 మందికి ఇళ్ల పట్టాలు. రాష్ట్రంలో ఎక్కడే కానీ 24,000 ఇళ్ల పట్టాలు ఇచ్చింది మేమైతే చూడంగా. ఎక్కడ ఏ కాన్ఫరెన్స్ లో కానీ 24,000 ఇళ్ల పట్టాలు ఇచ్చినది ఒక ప్రొద్దుటూరే. ఆ రోజు కూడా మన ప్రీతమ రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు అత్త ఇది కూడా ఏది అపార్ట్మెంట్ రూపంలో అంట, అంటే అపార్ట్మెంట్ రూపంలో అయితే వద్దు, ప్రతి ఒక్కరికి కూడా ఒక సెంట స్థలము, అత్త సెంట అంటే 1.5 సెంట స్థలం కావాలా, సొంత ఇల్లు ఆ విధంగా అయితేనే బాగా కట్టుకుంటారని చెప్పినారు కలెక్టర్ గారికి, అత్తే జగన్మోహన్ రెడ్డి గారికి. అదే విధంగానే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. అట్లా ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళకు సంబంధించేటి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు బాగా అభివృద్ధి గమనించండి. అలాగే
పుదుటూరు ఏ విధంగా అభివృద్ధి అవుతుందో, మన జగన్ ప్రీతం నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మీకు అందరికి ఎన్నో సంక్షేమ పథకాలు వస్తూ ఉంటాయి. ఆ సంక్షేమ పథకాలు కూడా మీరు అందరూ కూడా బాగా వింటూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా మీరు ఆలోచన చేయాల్సింది ఒక్కటే ఒకటి, వాళ్ళు చెప్పే అబద్ధాలను పక్కన పెట్టండి. ఎందుకంటే ఇక్కడ పొద్దుటూరు సంబంధించిన వాళ్ళు అయితేనేమి, అక్కడ చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఎన్నైనా అబద్ధాలు ఆడతాడు. ఎన్ని అంటే ఎన్ని మీకు ఎన్ని చెప్పాల్సిందో అన్ని అబద్ధాలు ఆడతాడు. కానీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వీళ్ళు కాదు, మీరు కూడా మళ్ళీ ఎక్కడైనా సరే చర్చించాలా, అరే మన పొద్దుటూరు అభివృద్ధి ఎవరు ఎవరి దగ్గర అభివృద్ధి జరిగింది, ఎవరున్న ఎప్పుడు అభివృద్ధి జరిగింది అనేది కూడా మీరందరూ 10 మందికి చెప్పాలా. ఆ 10 మందిని తీసుకుపోయి 100 మందికి చెప్పాలా, ఆ 100 మందిని తీసుకుపోయి 1000 మందికి చెప్పాలా మన పొద్దుటూరు అభివృద్ధి గురించి. అట్లా మనమందరం చేసినట్లయితే అప్పుడు దానికి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు చేసే సేవ కూడా మనం కూడా తలుచుకున్నట్టు కూడా అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి నేను తెలియజేయడం ఏంటంటే, మీరు వచ్చే ఎలక్షన్లో ముచ్చటగా మూడోసారి మన ఎమ్మెల్యేని చేసుకుందాం. ఇప్పుడే చెప్పినారు మంత్రి కూడా ఇదే స్థానంలో వచ్చి మీ భవనం ఏర్పాటు చేయాలని. ఆ యొక్క దేవుని ఆశీస్సుల వల్ల కంపల్సరీ మంత్రి అవుతాడు. అలాగే మా ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి కూడా మీ అందరి ఆశీస్సుల వల్ల మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేసుకుంటూ